స్థానిక సంస్థల ఎన్నికల వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల మేరకు ఎన్నికల విధిగా జరిపించాల్సిందే అన్నారు సిపిఐ నారాయణ. ఎస్సీసీ సీఎస్ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారి రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందన్నారు. సీఎం జగన్ సమయస్ఫూర్తితో వ్యవహరించడమే వారికున్న అవకాశమన్నారు. మొండిగా ఉంటే అమెరికా అధ్యక్ష భవన పరిస్థితి పునరావృతం అవుతుందేమో అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్నికలు జరిపించామని చెప్పేసి ముందుకేస్తా ఉంది, సుప్రీంకోర్టు కనీసం మేము పోతామని చెప్పేసి అని వాళ్ళు ప్రకటించారు. అంటే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం, ఆదేశ సూత్రాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలం జరిపించాల్సిందే. జరగకుండా పోతే దానికి సంబంధించిన ఫండ్స్, నిధులు కూడా ఇబ్బంది వస్తుంది. మరోవైపు ఈ కాన్స్టిట్యూషన్ క్రైసిస్ వచ్చేటువంటి ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. రాజకీయ ప్రజాస్వామ్యం నమ్మినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాజ్యాంగాన్ని ఢీకొంటారా, లేకుండా పోతే సర్దుకోవడం ద్వారా, పట్టుబడి పూలు చేయడం ద్వారా స్థానిక సంస్థ ఎన్నికలు జరిపించి ఒక సుగమనం చేసుకుంటారా ఆలోచించుకోవాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగ సంక్షోభాన్ని దారితీసేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి మాత్రమే నేను హెచ్చరిస్తాను.